తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇక ఈ సందర్భంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? కార్తీక సోమవారం రోజున పరమ పవిత్రమైన ఈశ్వరుణ్ణి ఆలయాలను ఎందుకు దర్శించుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సాంకేతమని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళాశంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హరహర మహాదేవ అంటూ ఈశ్వరుని స్మరించుకుంటే కష్టాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. కార్తీక మాసంలో సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాసవాసం దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది. దీన్ని కార్తీక నత్తాలని కూడా అంటారు. ఇక సాధారణంగా సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమలో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తారు. ఇక ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఆహార కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతారు. కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. సాయంత్రం ఏదైనా పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారంతో పరమేశ్వరుణ్ణి సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.